మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి బెయిల్ మంజూరైంది. మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే ఈ కేసులో బండారు సత్యనారాయణకు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు కోర్టులోని పిటిషన్లు దాఖలు చేశారు. రెండు కేసుల్లో 41A నోటీసులు ఇచ్చారని పిటిషన్లో పేర్కొన్నారు. తాము నోటీసులు ఇవ్వలేదని కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. 25,000 రూపాయలు పూచికత్తుతో బండారు సత్యనారాయణ న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చారు. అంబేద్కర్ రాజ్యాంగం ఈ దేశంలో గౌరవం ఉందని, ఆ మహానుభావుడు రాజ్యాంగానికి విలువలు ఉందని వీళ్ళ న్యాయ దేవతలో తీర్పు వచ్చింది. ధర్మమే జైతే జైత. మిగతా విషయాలు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ స్టడీ చేసే వరకు నేను ఎటువంటి కామెంట్స్ చేయడం కరెక్ట్గా మేడం గారు కండిషన్స్ బిల్తో బయలుదేరారు. నాకు అందులో కొన్ని పాటించాల్సిన బాధ్యత నాకుంది యాజ్ ఎ సీనియర్ పొలిటీషియన్గా. ఏదేమైనా ఇక్కడ ఈరోజు నా కోసం పనిచేసిన మా గుంటూరులో ఉన్న నాయకులందరూ ఉదయించి పనులు మానుకొని, మా రాజా వచ్చారు, నక్కాంగ్ బాబు వచ్చారు, మా సుబ్బారావు వచ్చారు, తర్వాత మా ఇన్ఛార్జీలు వచ్చారు, ఇన్ఛార్జీలు వచ్చారు, తర్వాత ముఖ్యంగా మా జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి, ముఖ్యంగా లాయర్లు అంటే అందరూ పేరు చెప్పలేనో కానీ పెద్దగా ఒక పేరు చెప్తాను, కోటేశ్వరరావు గారు, ఆ చిట్టిబాబు గారు, మాని హరిబాబు గారు, తెలుగు అధ్యక్షుడు వారు, మా జిల్లా నుంచి మొన్నటి నుంచి నాతో ఉన్న మా పిఎస్ నాయుడు గారు, మా కాన్స ఎక్స్ సర్పంచ్ మంచి లాయరు, మా బంధం రమణ గారు, ఇంకొక ఆయన మా వెన్నెలేశ్వరరావు గారు, నా రాష్ట్రం నుంచి సతీష్ గారు మా అడ్మిట్ చేసిన హైకోర్టు సతీష్ గారు, ఇంకా కొన్ని పేర్లు చెప్పలేకపోయినాను. ఏదేమైనా ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది అన్నది నాకు అర్థమైంది. అందుచేత ధర్మమే జైతే జైతే. న్యాయ దేవతలకు నేను ఎవరైతే తీర్పించినటువంటి న్యాయ దేవతలకు న్యాయమూర్తులకు మనసు శిరస్సు వహించి వందనాలు తెలుపుతున్నాను.